హైదరాబాద్ హప్సిగూడలో కృతుంగ రెస్టారెంట్ 14 బ్రాంచ్ ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. రెస్టారెంట్ యజమాని నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 2006 నుంచి ప్రజల ఆదరణ పొందుతూ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్ లో రైలు భోగి మాదిరిగా క్యాబిన్ ప్రత్యేకత అని ఆయన తెలిపారు. మేము 2006లో స్టార్ట్ చేశాము కృతుంగ రెస్టారెంట్ ఫస్ట్ బ్రాంచ్ పంజాబ్లో. తర్వాత కస్టమర్స్ ఆదరణ బాగా లభించడము కస్టమర్స్ నుంచి 14 బ్రాంచ్ లోపల ఈ బ్రాంచ్లో మేము ట్రైన్తో కొన్ని సర్వీస్ చేయడము స్టార్ట్ చేశాము. ఈవేళ మా రెస్టారెంట్లో తలకాయ మాంసం, రాగిముద్ద, నాటు నూడిల్స్, మటన్ కర్రీ, జావ రోటీ చాలా హైజీన్ ఫుడ్స్ ఉంటాయి. కస్టమర్స్ నుంచి కూడా చాలా వీటికే డిమాండ్ ఎక్కువ ఉంది. రెగ్యులర్ కుజన్ కంటే రాగిముద్ద, జావ రోటీ, నాటుకోడి నాటుకోడి పులుసు, మటన్ కర్రీ వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. రేట్ చట్టం ఉందండి. నా దగ్గర ఒక పర్సన్కి 2000 రూపాయలు కంఫర్టబుల్గా భోజనం చేయగలరు. మా దగ్గర ఇచ్చే కస్టమర్స్ ఈజీగా ఎక్కువ రిపీట్ కస్టమర్స్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చైనీస్, సౌత్ ఇండియన్ ఉంటాయి కానీ అవి రెగ్యులర్ కుజన్తో పాటు మా దగ్గర స్పెషాలిటీస్ వచ్చేసి ఈ రాయలసీమ తెలంగాణ వంటకాలు కొన్ని బాగా ఎక్కువగా సేల్ అవుతాయి. తలకాయ మాంసం కానీ మటన్ కర్రీ కానీ సేమ్ మన ఇంట్లో చేసినట్టు ఏమి కలుపుకున్నా ఇంట్లో చేసినట్టు చేస్తాం. దాని నుంచి డిమాండ్